నేత నారా చంద్రబాబు నాయుడు గారు చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఎక్కడికక్కడ తమ అభ్యర్థులను పరిచయం చేస్తూ ప్రజలకు ఒక రకంగా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టేశారు రాబోయే ఎన్నికలకు అయితే ఇక్కడ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి బోల్తా కొడుతున్నాయా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే మొదలైన ఒక చర్చ ప్రధానంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి తాజాగా ఆయన కిమిడి నాగార్జున్ను ఆయన ప్రకటించడం దాదాపుగా టికెట్ ఆయనకే ఇస్తారు అని ప్రచారం జరగడం ఎందుకంటే మాజీ మంత్రి కిమిడి మృణాలని కుమారుడు ఆయన కిమిడి నాగార్జున అయితే ఇక్కడ లాస్ట్ టైం కూడా గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఆధిపత్యం చెలాయించేవారంట కిమిడి నాగార్జున ఆయనే నియోజకవర్గంలో దూకుడుగా ఉండడం నిర్ణయాలు తీసుకోవడం అంటే ఆయన యువకుడు మంత్రి కుమారుడుగా దూకుడే తప్ప ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తప్ప ఒక స్ట్రాటజీ ఒక వ్యూహం అయితే ఉండదు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళరు అనేది ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్న చర్చ ఒక రకంగా ఇప్పుడు మళ్ళీ ఆయన పేరే ఎంపిక చేయడం ఆయన్నే పరిచయం చేయడం చంద్రబాబు గారు కూడా ఆయన్నే హైలైట్ చేయడం ఇంకా అధికారికంగా ఈయనే చీపురుపల్లి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా దాదాపుగా ఖరారు చేశారు ఆయన్నే హైలైట్ చేశారు మనం వెళ్ళినప్పుడు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే అలా చేయడం వల్ల ఇండైరెక్ట్గా మళ్ళీ ఈసారి అక్కడ బొత్స సత్యనారాయణ ప్రస్తుత మంత్రిగా ఉన్నారు ఆయనకి ఇంకా తిరుగులేదు అనే ఒక సంకేతం అయితే వెళ్ళింది ఆయన హైలైట్ చేయడం ద్వారా అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం ఎందుకంటే ఆయన యువకుల్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం తప్పులేదు 40% మంది యువకులకి ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది చంద్రబాబు గారు ఆ నేపథ్యంలోనే అక్కడ కాకపోతే ఏంటంటే ఆయన ఎవరిని లెక్క చేయరు సొంత పార్టీ నేతలనే పెద్దగా పట్టించుకోరు ఆధిపత్య రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు కిమిడి నాగార్జున అనే ముద్ర ఆయన మీద ఉందట అదే ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఎందుకంటే కనీసం నియోజకవర్గాల్లో 4 మండలాల మీద కూడా ఆయన పట్టలేదు అనేది అక్కడ నేతలు చెప్తున్న పరిస్థితి టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి మరి అటువంటి 4 మండలాల మీద కూడా పట్టలేని వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు ఎలా టికెట్ ఇస్తారు ఎలా బాధ్యతలు అప్పచెప్పిస్తారు ఇదే అక్కడ నాయకుల్లో కూడా ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది కాకపోతే మరి చంద్రబాబు గారు కూడా నాగార్జునకి ఏదో చెప్పారంటే వైఖరి మార్చుకోవాలి అందరితో అందరినీ కలుపుకెళ్ళాలి కలిసిమెలిసి వెళ్ళాలి రాజకీయాలు అంటే అని చెప్పి ఆయన ఒక క్లాస్ కూడా తీసుకున్నారంటే ఏదేమైనా ఆయనకే టికెట్ ఇవ్వాలి అని డిసైడ్ అయితే కనుక బొత్స గెలుపు ఖాయం అంటే బొత్స సత్యనారాయణ లాంటి నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టాలి కానీ ఇటువంటి వ్యక్తిని పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది అనేది ఇప్పుడు టీడీపీలో అంతర్గతంగా మొదలైన చర్చ మరి లాస్ట్లో ఏమైనా నిర్ణయం మార్చుకుంటారో ఏంటనేది చూడాలి కానీ ఇప్పుడు ఇదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది